స్నేక్ డైట్ అంటే తెలుసా? దీంతో బరువు తగ్గచ్చుట. ప్రస్తుతం మనలో అధిక శాతం మందిని అధిక బరువు సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో ఆ బరువును తగ్గించుకునేందుకు అందరూ నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పాపులర్ అవుతున్న పలు డైట్ విధానాలను పాటించి బరువు తగ్గాలని చూస్తున్నారు. ప్రస్తుతం మనలో అధిక శాతం మందిని అధిక బరువు సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో ఆ బరువును తగ్గించుకునేందుకు అందరూ నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పాపులర్ అవుతున్న పలు డైట్ విధానాలను పాటించి బరువు తగ్గాలని చూస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు అధిక బరువును తగ్గించే మరో కొత్త డైట్ తెరపైకి వచ్చింది. దాని పేరే స్నేక్ డైట్. స్నేక్ డైట్ అంటే మనం ఇప్పటివరకు అనేక రకాలైన డైట్లను చూసాం. వాటిలో రకరకాల ఆహారాలను తినమని, కొన్నింటిని తినవద్దని, కొన్నింటిని మితంగా తినమని చెబుతూ వచ్చారు. అయితే స్నేక్ డైట్ ఇలా ఉండదు. సింపుల్గా చెప్పాలంటే దీన్ని వన్యమృగాల డైట్ అనొచ్చు. ఎలాగంటే వన్యమృగాలు తమకు ఆహారం లభించినప్పుడు ఫుల్గా తిని పడుకుంటాయి. ఇక మళ్ళీ ఆహారం లభించే వరకు అవి తినవు, పస్తులుంటాయి. అది కొన్ని గంటలు పట్టచ్చు, రోజులు పట్టచ్చు. ఇదే తరహాలో స్నేక్ డైట్ ఉంటుంది. ఈ డైట్లో భాగంగా ఎవరైనా తమకు నచ్చిన ఆహారాన్ని పేకలదాకా తినచ్చు, కానీ రోజుకు ఒకసారి మాత్రమే ఫుల్గా తినేయాలి. ఇక 24 గంటల పాటు పస్తులుండాలి. అదే స్నేక్ డైట్. దీన్ని కోల్ రాబిన్సన్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు. లాభాలు నష్టాలు. స్నేక్ డైట్ వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది, కానీ దీంతో నష్టాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే, రోజుకు కేవలం ఒకసారి తిని మళ్ళీ 24 గంటల వరకు పస్తులు ఉండడం అంటే శరీర మెటాబాలిజం ప్రక్రియ బాగా మందగిస్తుందని, దీంతో శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరగకుండా గాడి తప్పుతాయని వైద్యులు అంటున్నారు. అలాగే మెటాబాలిజం మందగిస్తే శరీరంలో ఉన్న కొవ్వు అంత త్వరగా కరగదని, దీంతో బరువు మరింత పెరిగేందుకు కూడా అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కనుక ఎవరైనా ఈ తరహా డైట్ ప్లాన్ను పాటించే ముందు వైద్యులను సంప్రదిస్తే మంచిది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.